ప్రొఫెషనల్ లైఫ్ నుండి పర్సనల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం తెలుసుకోవాలి ఉంది. వెళ్ళే ముందు ఒక టూ వెరీ నాకు ఇన్క్విజిటివ్ క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. ఒకటి, మీరు యాక్చువల్గా ఫస్ట్ రిక్రూట్ అయింది వరంగల్లో, తర్వాత నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్. అంటే ఇలా మూడు తెలంగాణ జిల్లాల్లో పనిచేయటం వల్ల మీకు తెలంగాణ మీద ఒక స్పెషల్ అఫినిటీ వచ్చి మీరే తెలంగాణను కోరుకున్నారా ఇక్కడ పనిచేయడానికి, లేకపోతే మీకు జస్ట్ బై జనరల్ కోర్స్ ఒక నార్మల్? యాక్చువల్లీ ఆ విధంగా ఉండదు, నేటివిటీ బట్టి అలాట్మెంట్ అవుతుంది. ఐఎమ్ నేటివ్ ఆఫ్ తెలంగాణ. ఓకే. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్, మా తండ్రి ఏమో హయత్ నగర్ దగ్గర ఉన్న ఊరు ఒక కుంట్లూరు, మా మదర్ ఏమో నల్గొండ జిల్లా దోతిగూడెం అనే ఒక గ్రామం ఉంది, అంటే భువనగిరి దగ్గర, అక్కడ చౌటుపల్లి దగ్గర. సో వి ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. అయితే ఏంటంటే రూల్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ నేటివ్ స్టేట్ ఉందో వారికి ఆటోమేటిక్గా అలాట్మెంట్ అయిపోతుంది. అంటే తెలంగాణ నుండి ఆఫీసర్స్కి తెలంగాణ స్కాడర్, ఎవరైతే ఏపీ నుండి ఉన్నారో నేటివిటీ వారికి ఏపీ. ఓకే. కానీ ఏపీ నుండి ఎక్సెస్ ఆఫీసర్స్ ఉన్నారు, సో కొంతమంది తెలంగాణ అలాట్ అయ్యారు. అవుట్ సైడ్ ఆఫీసర్స్కి రోస్టర్లో వేశారు. ఓకే ఓకే. వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళు లక్ బట్టి కొంతమంది హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోయారు. ఎందుకంటే అందరికీ హైదరాబాద్లో అట్రాక్షన్ అన్నమాట, హైదరాబాద్ వదిలి వెళ్ళాలని ఎవరికి లేదు. అందుకనే అందరు హైదరాబాద్ కావాలని ఉన్నారు. ఇప్పుడు చాలామందికి అక్కడ ఏపీ ఆల్అౌట్ కావడం, వాళ్ళు విజయవాడ అప్ అండ్ డౌన్ చేయడం ఇదంతా చూస్తున్నాం. అయితే దీంట్లో ఎటువంటి అది లేదు, అంటే మాకు చాయిస్ లేదు, ఇట్ హాస్ బీన్ ఆటోమేటిక్ రూల్ అన్నమాట. రూల్ బట్ ఎవరైనా ఇట్లా రిక్వెస్ట్ చేసుకున్నారండి? రిక్వెస్ట్ చేసుకున్నారు, హైదరాబాద్ లో ఉండాలి అనుకో. చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నారు, కానీ అందరు రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తే అందరు హైదరాబాద్ లోనే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఏపీ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ వాళ్ళు చదువుకున్నారు, ఫ్యామిలీస్, పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. సో నో వన్ లవ్ టు, అంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్, ఇక్కడ ఎవరైనా హాయిగా ఉండొచ్చు. అంటే భాష తెలియని వాడు వస్తే అతనికి అతని కమ్యూనిటీ వాళ్ళు దొరుకుతారు, ఇక్కడ కాశ్మీరీస్ దొరుకుతారు, మీకు కేరళైట్స్ అయితే చాలామంది ఉన్నారు, గుజరాతీస్, మార్వాడీస్, బెంగాలీస్, కాస్మో కల్చర్ అంటే. అండ్ ఒక స్పెషల్ ఇక్కడ హైదరాబాద్లో రాగానే అందరు కొద్దిగా రిలాక్స్గా ఉంటారండి. అంటే మీరు వెళ్ళి ముంబై, ఢిల్లీ చూడండి, హడావిడి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పబ్లిక్ కొద్దిగా ఎందుకో గాల్లో ఉందో మళ్ళీ నీళ్ళల్లో ఉందో కొద్దిగా సౌమ్యంగా రిసెప్షన్ బాగుంటుంది అవుట్సైడర్కి, హోస్టల్గా ఉండదు. మీరు చెన్నై వెళ్తే కొద్దిగా హాస్టలిటీ అనిపిస్తుంది, ఇక్కడ వామ్గా ఉంటుంది. అంటే అవుట్సైడర్స్ని వెల్కమ్ చేయడం అనేది ఇక్కడ ఇప్పుడే కాదు చాలా ముందు నుండి కల్చర్ ఒకటి వచ్చేసింది. సో అందుకనే తెలుగు నేర్చుకోకుండా చాలామంది వాళ్ళ సర్వీస్ ఫినిష్ చేసుకున్నారు, అది వేరే రాష్ట్రాల్లో అసాధ్యం, హిందీతో నడిచిపోతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. సో